बिल्कुल कान पे से బాలు సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఏవి సార్? స్టార్ట్ చేద్దాం, ఒక 1 మినిట్. ఒకటి ల్యాప్టాప్ కి కూడా నాకు ఛాన్స్ ఇవ్వండి సార్. ఇక్కడ ఎక్కడ ఉంది? దేనిది? మీ నేమ్ తోనే ఉంటుంది సార్, లేదా పృథ్వీరాజన్. పృథ్వీరాజన్ చూడండి సార్. ఇంకోటి పృథ్వీరాజన్ రెండింటికి ఇవ్వండి సార్. హ్యాండ్ చేస్తా సార్. ఓకే, ఇప్పుడు ఉందో చూడు. వచ్చాను చూడు. ఇచ్చానా? వచ్చింది సార్. వచ్చింది. మీరు పృథ్వీ సార్, మీరు దేంట్లో వీడియో వీడియో ఆన్ చేస్తే దానికి స్పాట్ లైట్ పెడతాం. ఓకే సార్. బాలు సార్ ఒక్క నిమిషం ఆగండి, మీకు కోస్ట్ ఇచ్చా నేను, మళ్ళీ పోయింది అనుకుంటా. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఇచ్చా చూడండి. ఇప్పుడు కోస్ట్ ఇచ్చా. సార్ వెల్కమ్ సార్. బాలు సార్, ఈరోజు సెషన్ ని మీరు స్టార్ట్ చేయండి సార్. మన మహాయోగి గ్రూప్ మెంటర్ శ్రీ బాలు మహేంద్ర గారు ఈరోజు సెషన్ ని సార్ హోస్ట్ గా ఉంటారు సార్. సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయండి సార్. ఓకే, వెల్కమ్ బాలు మహేంద్ర సార్. మన మెంటర్ బాలు గారు ఈరోజు మనకి హోస్ట్ గా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ శుభ సాయంత్రం అండి. నా పేరు బాలు మహేంద్ర, మహాయోగి గ్రూప్ యొక్క మెంటర్గా ఏవి సార్ యొక్క ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాను. అయితే నేను అంతర్గత యొక్క స్థాయికి రావడానికి నాకు మంచిగా ప్రోత్సహించింది ఈ మన ప్రొడ్యూసర్ సార్ గారు, మన శ్రీశైలం సార్ గారు మరియు సూర్యనాయక్ గారు. అయితే ఈరోజు మనకు కంటెంట్ ప్రిపరేషన్ పైన లెసన్ చెప్పడానికి చేసిన మన యొక్క స్పీకర్ గారు మన సార్ వాయిస్ వస్తుందా సార్? క్లియర్ క్లియర్ సార్. వచ్చేసిన పృథ్వీరాజ్, పృథ్వీ అంటేనే ధరణి, ధరణి అంటే భూమి. ఈ భూమికి ఉన్నంత ఓపిక, ఓపిక పట్టుదల క్రమశిక్షణ గల వ్యక్తి మన పృథ్వీరాజ్ సార్. ఎందుకంటే వారు ఒక మనకు బీటెక్లో డిప్లొమా చేసి ఒక టీచర్గా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కాంపిటీషన్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఇట్లా సేవా సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఎవరేమో ఇప్పుడు వాస్తవంగా నేను ఈ స్థాయికి వచ్చినానంటే వారి యొక్క ప్రోత్సాహం అనేది నాకు చాలా ఉన్నది. నేను ఏ విధంగా తయారు కావాలి, ఏ విధంగా నేర్వాలనేది చాలా ఎంకరేజ్ చేసిన మనిషి. అంటే మంచి సపోర్ట్ ఉన్న మనిషి, మంచి కమిట్మెంట్ గల వ్యక్తి వారు. నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు వారిది. అయితే ఆయన చదువుకుంటూనే నేను చాలాసార్లు ఫోన్ చేస్తే ఏడ ఉన్నారు సార్ అంటే, నేను షేన్ కాడ ఉన్నా సార్, నేను ఇలా గుడ్కా కొట్టాలి, దంత్య కొట్టాలి, నాగలు కొట్టాలి అని చెప్పేస్తుంటారంటే ఈ ఏజ్లోనే అంటే ఒక అంటే ఒక కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఒక టీచర్గా సైన్స్ సబ్జెక్టును ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ చెప్తూ మరి వ్యవసాయ రంగంలో కూడా మహర్షి శ్రీనివాస మహేష్ బాబు లేక పర్ఫెక్ట్ ఒక రైతుగా ఉన్న మన
పృథ్వీరాజ్ సార్ గారికి ఈరోజు ఈ యొక్క క్లాస్ చెప్పడానికి వచ్చినందుకు నేను స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నా సార్. ఓవర్ టు పృథ్వీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవి సార్ పృథ్వీ సార్ వీడియో సార్ మీరు వీడియో ఏదుంది పృథ్వీ సార్ వీడియో రెండు పృథ్వీరాజులు ఉన్నాయి, ఒకటి ఆడియో ఉంది ఒకటి వీడియో ఉంది సార్. మరి ఎక్కడ ఒక్క రేషన్ రైట్ ఒక్క నిమిషం. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే ఓకే రైట్. యా థ్యాంక్ యూ సార్. సార్ ఈజ్ మై వాయిస్ క్లియర్? ఎస్ ఎస్. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వన్ మినిట్ పృథ్వీ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇక్కడ మళ్ళీ ఎవరు సెట్టింగ్స్ చేశారు? దీంట్లో కనపట్లేదు, రికార్డింగ్ చేసే ఆప్షన్ కనపట్లేదు, డైరెక్ట్ క్లౌడ్ లోకి వెళ్ళిపోతుంది. సార్ హోస్ట్ మీరే ఉండండి సార్. హోస్ట్ నేనుగానే నేనే ఉన్నా. నేను ఇక్కడ రికార్డింగ్ చేయడానికి ఆప్షన్స్ ఇక్కడ ఏమి ల్యాప్టాప్ లో కనపట్లేదండి. సార్ ఆల్రెడీ ఇట్ ఇస్ రికార్డింగ్ నో రికార్డ్ రికార్డింగ్ బట్ చూడండి అది క్లౌడ్ లో రికార్డ్ అయిపోతుంది. యా కంప్యూటర్ ఇన్ కంప్యూటర్ లోపల కంప్యూటర్ లోపల నేను రికార్డ్ చేయాలనుకుంటున్నా. ఓకే ఓకే క్యారీ పైన రికార్డింగ్ పైన ఒకసారి రికార్డింగ్ పైన ఒకసారి టైప్ చేయండి, ఒకసారి క్లిక్ చేయండి సార్. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పృథ్వీరాజ్ గారు క్యారీ అని. యా థ్యాంక్ యూ సార్. సార్ అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను ఆడియో ఎక్కడి నుంచి అయితే వస్తుందో దానికి కొంచెం కోహోస్ట్ అట్లా ఇస్తారా సార్? అంటే స్క్రీన్ షేర్ చేయడానికి వీలుగా. కోహోస్ట్ రెండు ఇచ్చా నేను, రెండింటికుంది రెండింటికుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. రైట్, యా గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈ సాయంకాల వేళలో చాలా మంది మీ మీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఉండాల్సినటువంటి సమయంలో ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి రెడీ అవుతున్నాం. డైలీ ఈ టీపీడీలో కొన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్, మన పర్సనాలిటీని డెవలప్మెంట్ చేసుకునేటటువంటి విషయంలో, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు ఏబిసిడి టెక్నిక్ నేర్చుకున్నారు, తర్వాత బాడీ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఈరోజు మనం కంటెంట్ ప్రిపరేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. మరి కంటెంట్ ప్రిపరేషన్ గురించి నేర్చుకోబోయే ముందు మన మధ్యలో ఆకుల వెంకటేశ్వర్లు సార్ ఉన్నారు, ఈజ్ అవర్ మెంటర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. నెక్స్ట్ బాలు మహేంద్ర సార్ ఉన్నారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. ఇంకా చాలా మంది సీనియర్ ఫెసిలిటేటర్స్, జూనియర్ ఫెసిలిటేటర్స్ అని కాకుండా అందరూ ఫెసిలిటేటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన థ్యాంక్ యూ అండి. అదే విధంగా వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ ప్రిపరేషన్ మనకి ఎక్కడ అవసరం, ఎందుకు అవసరం, దాన్ని ఎలా మనం వాడుకుంటున్నాం, అది అసలు మనకు అవసరమా కాదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయడం చాలా బెటర్. అయితే కంటెంట్ ప్రిపరేషన్లో మనకు కొన్ని పాటించాల్సినటువంటివి ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది కూడా నేను స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడాలి అనుకుంటున్నారు, కొంతమంది ఏమో నేను స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నా వర్డ్స్ అనేటివి మంచిగా రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, కొంతమంది ఏమో నేను మాట్లాడుతూ ఉంటే నన్ను మంచి మోటివేటర్ అనాలి, లేకపోతే ఈజ్ ద బెస్ట్ ఎక్స్ప్లెయినర్ ఆర్ ట్రైనర్ అనుకుంటూ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇలా అనుకోవాలని అందరూ అనుకుంటా ఉంటారు. నేను ఒక మంచి ప్లేస్లోకి రావాలని అనుకుని వాళ్ళు ఎవరూ లేరు, కానీ కొంతమంది ఏమో దాంట్లో పాస్ అవుతున్నారు, కొంతమంది ఏమో దాంట్లో ఫెయిల్ అవుతున్నారు. దెన్ వై సమ్ పీపుల్స్ ఆర్ పాస్ అండ్ వై సమ్ పీపుల్స్ ఆర్ ఫెయిల్డ్, ఎందుకు అసలు ఫెయిల్ అయిపోతున్నారు, ఎందుకు అసలు పాస్ అవుతున్నారు అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు స్టేజ్ పైకి ఎక్కి నేను మాట్లాడాలి, దర్జాగా నేను మాట్లాడాలి అని అంటే ఒక డ్రెస్సింగ్ స్టైలే సరిపోతుందా, లేకపోతే మంచి షూ వేసుకొని పోతే సరిపోతుందా, లేకపోతే మంచి డబ్బు ఉంటే సరిపోతుందా,
లేకపోతే జ్ఞానం ఉంటే సరిపోతుందా? ఇవే అందరికీ ఉన్నాయి, కొంతమందికి లేవు కావచ్చు, చాలా మందికి ఉన్నాయి. కానీ స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత ఒక వ్యక్తి మాట్లాడడానికి కావలసినవేంటి? దట్ ఈస్ ద కంటెంట్ ప్రిపరేషన్. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్. నేను ఇప్పుడు మీ కంటెంట్ ప్రిపరేషన్ ని స్క్రీన్ షేర్ చేయబోతున్నాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి గమనించండి. Yes. Yeah, content preparation, it is our topic. Yes, speech. ప్రతి ఒక్కళ్ళం కూడా మనం స్పీచ్ ఇద్దామని అనుకుంటాం. స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం పాటించాల్సినవేంటి? మన స్పీచ్ లో అసలు ఏముండాలి? మనం స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతూ ఉన్నప్పుడు మన స్పీచ్ లో ఉండాల్సినటువంటివి ఏమిటి ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ స్పీచ్ కి అబ్రివేటెడ్ ఫామ్ ఇచ్చాను. స్పీచ్, SPEECH. ఎస్ అంటే స్టోరీస్. అంటే ఫస్ట్ గా మన స్పీచ్ లో ఉండాల్సినటువంటివి ఏంటి అంటే స్టోరీస్. అమ్మో, అన్ని స్టోరీసే చెప్పా అన్నా? అంటే మిగతా చెప్తే వినరా? వింటారు. కానీ మీ స్పీచ్ లో దాదాపుగా కొన్ని స్టోరీస్, అంటే కొన్ని కల్పిత కథలో, లేకపోతే జనరల్ గా మన డైలీ లైఫ్ లో నడిచినటువంటి కథలో ఏవో కొన్ని కథలు అయితే ఉంటాయి. అయితే కల్పిత కథలకు ఎక్కువ టైం ఇవ్వకుండా ఒరిజినాలిటీకి మనం ఎప్పుడు ప్లేస్ ఇస్తూ ఉండాలి. ఓకే, కొన్ని మన నిజ జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భోచితమైనటువంటి కథలను తీసుకొని మనం స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతూ ఉండాలి. అంటే మన స్పీచ్ లో మొట్టమొదటిగా ఒక స్టోరీ లాంటివి ముంచుకోవాలి. నెక్స్ట్ పర్పస్. P means purpose. దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? మీరు స్టేజ్ పైకి ఎక్కారు, దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు? మీరు మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటలు ఎదుటి వ్యక్తిని ఆకర్షించే విధంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే దేని గురించి చెప్పబోతున్నారు? యు నో సంథింగ్, అక్కడ మీకు కొంచెం తెలుసుండాలి. మీరు మాట్లాడేటటువంటి మాటల పర్పస్ ఏంటి అసలు, అది మనకు తెలుసుండాలి. నెక్స్ట్ ఈ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. మనం ఇవ్వబోయేటటువంటి మాటలు, ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి అంటే ఎగ్జాక్ట్ గా ఉండాలి. అంటే కొన్ని కల్పిత కథలు పెట్టేసి అవి అసలు ఎప్పుడు జరగలేదు, అవి ఇంపార్టెంట్ కాదు. సార్ వాయిస్ ఏమన్నా క్లియర్ లేదా? కొంతమంది వాయిస్ క్లియర్ లేదని మెసేజ్ పెడతారు సార్. అంటే మాది కూడా సరిగ్గా లేదు, కూడా వినపడతలేదు సార్. పృథ్వీ గారు మీ వాయిస్ ఇస్ క్లియర్, వాళ్ళ నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు సార్. ఓకే, థాంక్యూ. పర్సనల్ ప్రాబ్లమ్స్ సార్, అవి మీది క్లియర్. థాంక్యూ సార్. రైట్, ఇక్కడ మనం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యేటటువంటి విధంగా మనం మాట్లాడాలి. మనం మాట్లాడుతూ ఉంటే కొంతమంది హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది హ్యాపీగా రిసీవ్ చేసుకోలేరు. మరి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కారణం ఏంటి, వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని కూడా మనం ఆలోచించాలి. అంటే కొన్నిసార్లు మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అది ఎగ్జాక్ట్ గా ఉండొచ్చు, కొన్నిసార్లు అది ఎగ్జాక్ట్ గా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనం ఎంచుకున్నటువంటి అంశానికి తగ్గట్టుగానే మాట్లాడుతూ ఉండొచ్చు, కొన్నిసార్లు మనం ఎంచుకున్నటువంటి అంశానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉండొచ్చు. మనం, నేను ఇప్పుడు ఈరోజు ఉన్నాను, నేను కంటెంట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడడానికి వచ్చి, నేను కంటెంట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడకుండా ఏదో టైం మేనేజ్మెంట్ గురించి నేను మాట్లాడాను అనుకోండి, లేదు లేకపోతే ఏదో వాయిస్ మాడ్యులేషన్ గురించి నేను మాట్లాడాను అనుకోండి, అది కరెక్ట్ అంటారా? కాదు. నేను స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత కూడా నేను ఎంచుకున్నటువంటి టాపిక్ అంశం ఏమైతే ఉందో దాని గురించి పర్ఫెక్ట్ గా నేను మాట్లాడాలి. నేను మాట్లాడుతూ ఉంటే నా ఆడియన్స్ అందరు కూడా, నా ఆడియన్స్ అంటే నేను మాట్లాడుతూ ఉంటే
ఐఎమ్ ద స్పీకర్ ఆన్ ద స్టేజ్ నేను స్టేజ్ పైన స్పీకర్ ని కాబట్టి నేను మాట్లాడుతూ ఉంటే నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా వర్డ్స్ రీచ్ అవ్వాలి వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకునేటట్టుగా నేను మాట్లాడాలి నెక్స్ట్ కొన్ని మాటలు ఎలా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి మన నిజ జీవితంలో చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి ఆ సందర్భాలను అక్కడ వివరించడానికి ప్రయత్నం చేయాలి కొంతమంది ఏమో ఎగ్జాంపుల్స్ అని అంటే వేరేవి తీసుకొని వస్తూ ఉంటారు అలా కాదండి ఎగ్జాంపుల్ అనేది అక్కడ మన అంశానికి తగ్గట్టుగా మన టాపిక్ కి తగ్గట్టుగా మాత్రమే మనం చెప్తూ ఉండాలి అలా చెప్పితేనే అక్కడ మన ఆడియన్స్ కి 100% అది రీచ్ అవుతుంది నెక్స్ట్ మనం మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ కనబడాలి అందరికి అందరికంటే ముందు మనకు కనబడాలి అనుకోండి రైట్ కాన్ఫిడెన్స్ మన లోపల ఉండాలి మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం మనం మాట్లాడుతున్నటువంటి మాటలు సరి అయినవా కాదా మనం కరెక్ట్ గా ఏదైతే డెలివరీ చేస్తున్నామో మన పదాలను మన నోట నుంచి అవి కాన్ఫిడెంట్ గా వెళ్తున్నాయా లేకపోతే టెన్షన్ గా వెళ్తున్నాయా లేకపోతే ఇంకా ఏదో 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 విధంగా వెళ్ళిపోతూ ఉన్నాయా మనం చెక్ చేసుకోవాలి మనం స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు మన స్పీచ్ లో వాట్ వీఆర్ డెలివరింగ్ ఫ్రమ్ అవర్ మౌత్ మనం ఏదైతే మనం నోటి నుంచి విడుదల చేస్తున్నామో ఆ మాటలన్నింటినీ కూడా అవి కాన్ఫిడెన్స్ గా వెళ్ళాలి ఆ కాన్ఫిడెన్స్ గా వెళ్ళాలి అని అంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి మీ దగ్గర దమ్ము ఉండాలి మీ దగ్గర బలం ఉండాలి మీ దగ్గర మంచి మాటలు ఉండాలి మీ దగ్గర మాట్లాడేటటువంటి మంచి నాలెడ్జ్ ఉండాలి కొంతమంది అతుకులతుకులు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు మరి అతుకులతుకులు మాట్లాడడానికి కారణం ఏమిటి అనర్గళంగా మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే అనర్గళంగా మాట్లాడే వ్యక్తి లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అతుకులతుకులు మాట్లాడేటువంటి వ్యక్తి దగ్గర ఏమున్నాయనంటే నేను మాట్లాడేది అందరికి రీచ్ అవుతుందా రీచ్ అవ్వట్లేదా అసలు నేను మాట్లాడేది అందరికి అర్థం అవుతుందా అర్థం అవ్వట్లేదా అసలు నా వర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ డౌట్ఫుల్ గా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కాదు కొంచెం టెన్షన్ గా మాట్లాడుతూ అతుకులు అతుకులుగా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత హ్యూమర్ హ్యూమర్ అంటే నవ్వు పుట్టేవిచ్చే విధంగా ఉండాలి మన స్పీచ్ కంటిన్యూస్ గా నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే రకంగా మాట్లాడాను అనుకోండి అందరికి ఎలా ఉంటుంది అంటే బోర్ కొడుతుంది పక్కలను గిల్లుకోవడం గిచ్చుకోవడం రక్కుకోవడం రాళ్ళు వేసుకోవడం ఇటువంటివి లేదా వాళ్ళ చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మొబైల్ ఫోన్ పట్టుకొని ఏదో ఒకటి టైప్ చేసుకుంటూ మెసేజెస్ పెట్టుకుంటూ కాల్స్ చేసుకుంటూ టైం పాస్ చేసేస్తూ ఉంటారు దెన్ వాట్ ఈస్ ద రీజన్ అక్కడ వాళ్ళకు బోర్ కొడుతుంది అంటే బోర్ కొట్టే విధంగా కాకుండా కొంచెం అప్పుడప్పుడు జోక్స్ నవ్విస్తూ ఉండాలి అలా ఉండడం వలన ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరు కూడా మీ మాటలు వినడానికి ట్రై చేస్తూ ఉంటారు ఓకే ఇక్కడ నేనేం చెప్పానంటే స్పీచ్ లో స్టోరీస్ పర్పస్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్స్ కాన్ఫిడెన్స్ హ్యూమర్ ఇవి మన స్పీచ్ లో ఉండాల్సినటువంటివి తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సింది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ స్పీచ్ మన స్పీచ్ లో ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మరి కొంతమంది ఏమో కథలు పెట్టుకుంటారు వెరీ గుడ్ కొంతమంది ఏమో కొన్ని మంచి కోట్స్ పెట్టుకుంటారు వెరీ గుడ్ ఇంకా కొంతమంది ఏమో పద్యాలు పెట్టుకుంటారు వెరీ గుడ్ కొంతమంది ఏమో పాటలు పాడుతూ ఉంటారు సూపర్బ్ ఎక్సలెంట్ బట్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నారు అనంటే ఎదుటి వ్యక్తిని ఆకర్షించుకోవడానికి ఎదుటి వ్యక్తి వీళ్ళ మాటలు చాలా జాగ్రత్తగా వినడానికి ఏదో ఒక విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే వైల్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద టాపిక్స్ మనం ఎప్పుడైతే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటామో మన కంటెంట్ లో ఏముండాలి తెలుసా పద్యాలు కానీ పాటలు కానీ కోట్స్ సూక్తులు కానీ లేకపోతే ఇంకా మంచిగా అర్థమయ్యే విధంగా ఏదో అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని కథలని మనం ఉంచుకోవడం చేయాలి ఒక మాట చెప్తాను ఇప్పుడు చాలా మంది ఉన్నాం మనం అందరం ఏం చేస్తున్నామంటే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ మాట్లాడడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇప్పుడు సార్ వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు మీరు అసైన్మెంట్స్ చేయండి ఈ అసైన్మెంట్స్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు అసైన్మెంట్స్ కంప్లీట్ చేయండి అని చెప్పగానే మీరు చేయడానికి చేసే ప్రయత్నంలో
ఫస్ట్ టైం ఒక వీడియో తీస్తూ ఉన్నారు, అందులో అన్ని మీ టెన్షన్స్ కనబడుతూ ఉంటాయి, లేకపోతే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్ని కొంచెం అతుకులు అతుకులుగా భయపడుతున్నట్టుగా, మీ గొంతులో వైబ్రేట్ వస్తున్నట్టు, ఏదో తెలియని ఒక భయాన్ని మీరు చూసుకుంటూ ఉంటారు. ఫస్ట్ వీడియో క్యాన్సల్ అనేస్తారు సింపుల్ గా. సెకండ్ వీడియో మళ్ళీ పెట్టుకుంటారు. మళ్ళీ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మధ్యలో నేను ఒక పదాన్ని అనాలి అనుకున్నాను కానీ ఇంకో పదాన్ని అనేసాను, అబ్బా ఇది కూడా క్యాన్సల్. నెక్స్ట్ థర్డ్ టైం పెట్టుకుంటారు. థర్డ్ టైం లో కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇప్పుడు ఇదేంటంటే ఫస్ట్ టైంకే మీది కంప్లీట్ కాలేదు, సెకండ్ టైంకి వచ్చింది, థర్డ్ టైంకి వచ్చింది, ఫోర్త్ టైంకి వచ్చింది. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఏం లేదండి, ఒక పద్యం ఉంటుంది తెలుగులో, అనగనగ రాగం అతిశైలు చుండు, తినగ తినగా వేము తీయగుండు, సాధనంబున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకంలో ఉన్నటువంటి పద్యం. అంటూ అంటూ ఉన్నప్పుడు ఏదైనా కానీ అది మనకు మంచి ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, ఎవరు కూడా సింగర్ కాలేరు, సింగర్ అవ్వాలి అనంటే పాడుతూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ నేను వేపాకు తినాలి అని అనుకుంటున్నాను, ఫస్ట్ డే తింటే అది చాలా చేదుగా ఉంటుంది, తర్వాత నేను మళ్ళీ మళ్ళీ అంతే కంటిన్యూస్ గా తింటూ ఉన్నప్పుడు చేదు కూడా మనకు అనిపించదు. తర్వాత ఏదైనా పని నేను ఫస్ట్ రోజే చేయాలి అనంటే అది కష్టంగా ఉంటుంది, కానీ నేను మళ్ళీ 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 చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ నా లోపల కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాము కానీ స్టేజ్ పైన మనం మాట్లాడేటప్పుడు మన లోపల ఏముండాలి అనంటే ఇవి ఉండాలి. అయితే ఏమి ఇంపార్టెంట్ మన స్పీచ్ లో అది ఇప్పుడు మనం చెప్పుకుందాం. యా, సమ్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పీచ్. ఫస్ట్ మన స్పీచ్ లో ఉండాల్సినవి, అంటే మన కంటెంట్ ప్రిపరేషన్, మన ఇన్ఫర్మేషన్ లో ఉండాల్సింది ఏంటంటే, ఫస్ట్ మాట్లాడబోకన్నా ముందు ఇన్ఫర్మేషన్ తో మనం రెడీగా ఉండాలి. అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం కదా. ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం ఏమైనా మాట్లాడగలుగుతామా? వి కాంట్ ఏబుల్ టు స్పీక్ ఎనీ టైప్ ఆఫ్ వర్డ్స్. ఎటువంటి పదాలు కూడా మనం మాట్లాడలేం, ఎటువంటి మాటలు కూడా మాట్లాడలేం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా మనం ఎవరికి ఇవ్వలేం. ఎందుకు అనంటే ఆ ఇన్ఫర్మేషనే మన దగ్గర లేదు. కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తో మనం రెడీగా ఉండాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ తో మనం రెడీగా ఉంటే ఏదైనా చేయొచ్చు, రైట్? రెండోది ఏంటంటే, యూజ్ సింపుల్ లాంగ్వేజ్. కష్టతరమైన క్లిష్టమైన పదాలను పట్టుకొని నేను మాట్లాడాలి అనుకుంటే మనం ఏమి కూడా సాధించలేం. ఎందుకనంటే ఆ పదాలు ఫస్ట్ మనకే పలకడం రాదు, మనం పలకలేకపోతూ ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. అంటే నవ్వించుకోవడానికి మనం వెళ్ళామా? వాళ్ళందరూ మనల్ని చూసి నవ్వడానికి, వాళ్ళు మనందరినీ చూసినప్పుడు ఏదో మన గురించి గుసగుసలు పెట్టుకోవడానికి వెళ్ళలేదు కదా. కాబట్టి వాళ్ళందరూ మనల్ని పర్ఫెక్ట్ గా వినాలి, మంచిగా అన్ని చేయాలంటే మన వర్డ్ స్టేజ్ పైన సింపుల్ లాంగ్వేజ్ లో ఉండాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు మీ ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి, అదేవిధంగా మీ క్లోజింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అది కాన్ఫిడెంట్ గా ఉండాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అది నాలెడ్జబుల్ గా ఉండాలి, అది చాలా బాగా ఉండాలి. ఎదుటి వ్యక్తి దాన్ని ఈజీగా రిసీవ్ చేసుకునేటట్టుగా ఉండాలి అని అంటే మీ వాయిస్ లో ఎక్కడ కూడా ఎటువంటి అలజడి రాకూడదు. అది రావద్దు అనంటే మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉండాలి, మీరు కంటెంట్ తో ఉండాలి, మీరు మంచి సింపుల్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుంటూ మాట్లాడుతూ స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజింగ్ చేసేటట్టుగా ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే, అక్యురేట్ ఇన్ఫర్మేషన్. మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉండాలంటే అక్యురేట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. అటువంటి ఇన్ఫర్మేషన్ మన స్పీచ్ లో మన పాయింట్స్ గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, వే ఆఫ్ టాకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మాట్లాడే విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మాట్లాడేటప్పుడు నోరు జారి రా బే ఇలా, లేకపోతే ఇట్రారా అడ్రారా అన్నట్టుగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది అనంటే మనంతట మనమే మన యొక్క బిహేవియర్ ని మార్చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మనం వే ఆఫ్ టాకింగ్, నువ్వు చిన్న వాళ్ళతో మాట్లాడుతున్నా సరే, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా సరే, నడి వయస్కుల వాళ్ళతో మాట్లాడుతున్నా సరే, ఎవరితో మాట్లాడుతున్నావో మనం ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించుకునే విధంగా ఉండాలి. అంటే మీరు స్టేజ్ పైన అన్ని సార్లు పిల్లలతోనే మాట్లాడతారా? లేదు. పోనీ మరి ముసలి వాళ్ళతోనే మాట్లాడతారా? లేదు.
పోని మరి మంచి పెద్దవాళ్ళతో మాట్లాడతారా? లేదు. మరి నడి వయస్కుల వాళ్ళతో మాట్లాడతారా? లేదు. ఒక్కోసారి ఒక్కోలాగా మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఎవరితో ఎప్పుడు ఎలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఆ టైంలో నీ యొక్క పదాలు, నువ్వు వాడుతున్నటువంటి పదాలు, నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా అక్కడ చేంజ్ అవుతూ ఉండాలి. చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడతాం? చిన్న, మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే కంటెంట్ ప్రిపరేషన్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏం లేదు నాన్న, అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. మరి పెద్దవాళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు మరి పెద్ద ఆయన, మరి ఇలా మనం చెప్పుకునేటటువంటి ఈరోజు టాపిక్ ఏంటంటే అని చెప్పినావు అనుకో, బాగోదు. ఎందుకంటే నేను చిన్నపిల్లన్నా, నాకు చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్తున్నావు అని అంటాడు. సో ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం, ఆ మాట్లాడుతున్నటువంటి పదాల ఉచ్చారణ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వే ఆఫ్ టాకింగ్ అనే దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఆడియన్స్, ఆడియన్స్ పైన ఫోకస్ చేయాలి. మరి ఏమని ఫోకస్ చేయమంటారు అంటే, ఒక మంచి ఇట్లా భూతద్దాలు తీసుకొచ్చుకోను, లేకపోతే వేరే ఏదైనా మంచి గ్లాసెస్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని నేను అందరిని చూస్తా అనంట, ఇది ఫోకసా? ఆ ఫోకస్ కాదు. అక్కడ అందరు అన్ని రకాల పిల్లలు, పెద్దలు అన్ని రకాలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒక స్టేజ్ పైకి వెళ్ళినావు, స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు, ఫోకస్ చేయాలి. ఆ వాళ్ళని అక్కడనే కంట్రోల్ చేసేయాలి. దానికి కావాల్సింది ఏంది? ఫోకస్. ఫోకస్ చేయకుండా నా నేను చెప్పేది ప్రతి ఒక్కరు 100% సూపర్ గా వినాలి అని అంటే వినరు. అది కాదు కూడా, అదే అది కష్టతరమైంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం అక్కడ మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. బాగుంది, నువ్వు స్టేజ్ పైన ఉండి మైక్ పట్టుకొని మైకులు మాట్లాడుతూ ఉంటే బాక్స్ కూడా పగిలిపోతున్నాయి, పర్వాలేదు. కానీ అక్కడ నువ్వు మాట్లాడుతుంది బాక్సులు పగిలిపోవాలనా, లేకపోతే ప్రజలు వినాలనా? వాళ్ళు వినాలని కదా, వాళ్ళు వినాలి అని అంటే మనం మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో వాళ్ళని చూస్తూ మాట్లాడాలి. ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన స్పీచ్ లో ఉండాల్సింది ఫోకస్ ఆన్ ఆడియన్స్, ఆడియన్స్ పైన మనం ఫోకస్ చేస్తూ ఉండాల. నెక్స్ట్ యువర్ వర్డ్స్ షార్ట్ అండ్ స్వీట్. మీ పదాలు ఎట్లా ఉండాలి తెలుసా? చిన్నగా ఉండాలి, మంచిగా పర్లేదు నాకు బాగా అర్థమవుతుందిలే, అందరికి అర్థమయ్యేటట్లుగా మాట్లాడుతున్నావుగా. ఫస్ట్ మనం ఒకటి గమనించాలా, అందరికి అర్థమవుతుందా లేదా అనేది క్లారిటీ పక్క వాళ్ళ దాకా అడిగి నేను వస్తా అనుకోవడం కన్నా ముందు మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకు అర్థమైతే చాలు. మీరు మాట్లాడే ప్రతి మాట, మీ నోట్లో నుంచి డెలివర్ అవుతున్న ప్రతి వర్డ్ మీకు క్లియర్ గా అర్థమైందా? మీకు అర్థమైంది అని అంటే ఆటోమేటిక్ గా మీలాగనే ఆడియన్స్ కూడా మనుషులే. మీలాగనే వాళ్ళకు రెండు చెవులు ఉన్నాయి, రెండు కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, బ్రెయిన్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆల్ ద పార్ట్స్ ఆర్ దేర్, సో దే కెన్ అండర్స్టాండ్ వెల్. వాళ్ళు అర్థం చేసుకునగలుగుతారు. ఎందుకు తెలుసా? ఫస్ట్ మీరు మాట్లాడిన మాట మీకు అర్థమైంది కాబట్టి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకే అర్థం కాదు వాళ్ళు మాట్లాడేది, ఎదుటి వాళ్ళకి అర్థం కావాలని అంటారు. అది కష్టం. ఫస్ట్ మనకు అర్థం కావాలి. మనం మాట్లాడే మాట మనకు అర్థమైతే మన ఎదురు ఉన్నటువంటి ఎవరికైనా అర్థమవుతుంది. సో యువర్ వర్డ్స్ ఎలా ఉండాలి అని అంటే షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలి, అండ్ అవి అందరికి అర్థమయ్యేలాగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీ పాయింట్, మీరు మాట్లాడేటువంటి వర్డ్స్ లో ఇన్నోవేటివ్ ప్లాన్స్, కొత్త కొత్త ఆలోచనలు ఉండాలి. నేను ఎప్పుడు కొంతమంది ఊత పదాలు మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడదు? అయితే అంటాడు, లేకపోతే కానీ అంటాడు, లేకపోతే గనుక అంటాడు, లేకపోతే ఇంకా ఏదో ఏదో పదాలు, బట్ అంటాడు, సో దట్ అంటాడు, ఇంకా ఏదో ఏదో అంటూ ఉంటారు. ఈ ఊత పదాలు రావడం వలన ఆడియన్స్ అందరు ఏం చేస్తూ ఉంటారంటే దే ఫోకస్ ఆన్ ఎవిడి పైన వేయాలి మరి ఫోకస్? వాళ్ళు కూడా ఫోకస్ చేస్తారు, మనమే కాదు. వాళ్ళు ఎవరి మీద ఫోకస్ చేస్తారంటే మన ఊత పదాల మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మొత్తం అంతా అక్కడ మాట్లాడడం అంత అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత మనల్ని చూసి మన పేరుతో మాట్లాడుకోరు వాళ్ళు, మన ఊత పదంతో మాట్లాడతారు. అవు గనుక సార్ వచ్చిండు అంటాడు, లేకపోతే కానీ సార్ వచ్చిండు అంటాడు, లేకపోతే కూని సార్ వచ్చిండు అంటాడు, ఏదో ఒక సార్ వచ్చిండు అంటాడు. అలా అనొద్దు అని అంటే ఏం చేయాలి? మరి మన దగ్గర ఊత పదాలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి.
అంటే రిపీటెడ్ వర్డ్స్ అనేటువంటివి మళ్ళీ మళ్ళీ రాకుండా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ మన ప్లాన్స్ అయినా మన ఆలోచనలైనా మన ఐడియాస్ అయినా అవి ఏవైనా సరే మన పదాలు మన మాటలు ఏవైనా సరే అవి కొత్తగా ఉండాలి, అందరికి అర్థమయ్యే విధంగా ఉండాలి, మన మాటలో స్పష్టత ఉండాలి, అప్పుడే ఎవరైనా వింటారు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ స్పీచ్, మన స్పీచ్ లో ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. తర్వాత థింగ్స్ ఇంక్లూడ్ డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ స్పీచ్. అయితే కొన్ని థింగ్స్ ని మనం మన స్పీచ్ లో ఉంచాలి, కొన్నింటిని ఉంచకూడదు. మరి ఏవి ఉంచాలి ఏవి ఉంచకూడదు అంటే అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం అసలు స్పీచ్ ఇవ్వడానికి పోయినాం, మా సార్ పిలిచాడుగా స్పీచ్ ఇవ్వమని చెప్పేసి నేను వెళ్తా ఇక నేను స్పీచ్ ఇస్తా అని చెప్పేసి వెళ్ళిన స్టేజ్ పైకి, ఏదేదో మాట్లాడింది అనుకో, అక్కడ జరిగేది ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ ఒక ఇండిపెండెన్స్ డే జరుగుతుంది స్కూల్లో, నన్ను ఎవరో ఇన్వైట్ చేశారు, నన్ను ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడమని చెప్తే నేను ఎవరో సచినాల గురించి మాట్లాడింది అనుకో, అది కరెక్టా? లేకపోతే ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది దాని గురించి మాట్లాడితే కరెక్టా? లేకపోతే ఇంకొకటి ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఒక మ్యారేజ్ గురించి జరుగుతుంది, ఏదో జరుగుతుంది అవిటి గురించి మాట్లాడితే కరెక్టా? కాదు. అక్కడ మనం ఏది ఉంచాలో అది ఉంచాలి, ఏది ఉంచకూడదో అది ఉంచకూడదు, అంతే. అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము, అది ఏ స్టేజ్, అది ఏ అకేషన్, ఏం ఏ ఫంక్షన్ జరుగుతుంది, ఏ పార్టీ అసలు, అది అక్కడ ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. మాట్లాడాలనుకున్నది మాట్లాడకుండా వద్దనుకున్నది మాట్లాడారనుకోండి, యు ఆర్ ద బెస్ట్ స్పీకర్ తెలుసా అంటారా? 100% అనరు. ఎందుకన్నారు అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియనివాడిని తీసుకొచ్చి మాకు చెప్పిస్తున్నారయ్యా బాబోయ్ అని అంటారు. సో మనం ఏం మాట్లాడాలి, ఏవి పెట్టాలి ఏవి పెట్టకూడదు జాగ్రత్త పడాలి, రైట్? ఇక్కడ ఇంక్లూడ్ ఫస్ట్ ఏం చెప్తానంటే, నేను మన స్పీచ్ లో ఉండాల్సినటువంటివి ఏంటివి ఇంక్లూడ్ ఏం పెట్టాలి మరి అని అంటే, ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్. మనం పెట్టేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉండాలి తెలుసా? ట్రూత్ఫుల్ గా ఉండాలి. అంటే నిజాయితీ కలిగింది, సత్యమైంది, అబద్ధం లేనిది, అందరికి అర్థమయ్యేది, అందరిని ఆశ్చర్యంగా చేసేటటువంటి వర్డ్స్ ఉండాలి. తెలియని విషయాన్ని తెలియజెప్పాలి, ఎట్ ద సేమ్ టైం మీ మాటలో నిజాయితీ ఉండాలి, సత్యం ఉండాలి, అబద్ధాలు ఉండొద్దు, కల్పిత కథలు ఉండొద్దు. అవి 100% అవన్నిటిని తీసేసేటటువంటి ప్రయత్నం చేయాలి. సెకండ్ థింగ్, హెల్ప్ఫుల్. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే విధంగా ఉండాలి, అంటే హెల్ప్ చేయాలి. ఓకే, మీరు స్టేజ్ పై ఉండి మాట్లాడినా సరే, స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పెద్ద ప్రోగ్రాం పెట్టారు, ఒక కాలేజీలో పెద్ద ప్రోగ్రాం పెట్టారు, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ లో పెద్ద ప్రోగ్రాం పెట్టారు, లేకపోతే ఏదో మంచి ఆర్గనైజేషన్ లో ఒక ప్రోగ్రాం పెట్టారు, ఇంకెక్కడెక్కడో ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రామ్ లో కొన్నిసార్లు 5 మందే రావచ్చు, కొన్నిసార్లు 10 మంది రావచ్చు, కొంతమంది కొన్నిసార్లు 100 మంది రావచ్చు, కొన్నిసార్లు 10,000 మంది కూడా రావచ్చు. ఎంతమంది ముందు మాట్లాడుతున్నావు అది మనకు గుర్తుండాలి. మీరు మాట్లాడే మాటల్లో సత్యం ఎంత ఉంది అది మన జ్ఞాపకం ఉండాలి. మీరు మాట్లాడే మాటల ద్వారా 5 వచ్చారా, 10 వచ్చారా, 100 వచ్చారా, 10,000 వచ్చారా, వాళ్ళకేమైనా మీ వర్డ్స్ మీ మాటలు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయా, సహాయం చేస్తున్నాయా, ఏమన్నా యూజ్ ఉందంటారా? అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, మన స్పీచ్ లో ఉండాల్సినటువంటి వివి. తర్వాత మూడో మాటగా నేనేం చెప్తానంటే, మీ పదాలు మీ మాటలు మీ ఉచ్చారణ ఎట్లా ఉండాలనంటే, ఎదుటి వ్యక్తిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? రైట్, పృథ్వీరాజ్ ఇస్ అవర్ మోటివేటర్ అని అనుకోవాలి. అంటే నేను మాట్లాడేటప్పుడు నేను అట్లా అనుకుంటున్నాను, రైట్? ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు మేధావులు మీరు అందరూ, రైట్? ఇప్పుడు మీరు అందరూ మాట్లాడేటప్పుడు ఎదుట ఉన్నటువంటి ఆడియన్స్ ఏమనుకోవాలి తెలుసా? అరే ఏం చెప్తున్నాడు, ఇలా నేను మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, అసలు నేను ఇలా మాట్లాడతాను, నా వర్డ్స్ అయినా నా ఉచ్చారణ అయినా నా స్పష్టత అయినా నా పదజాలం అయినా ఏదైనా సరే ఇలా ఉండాలి అని అనుకోవాలి. అలా అనుకునేటట్టుగా మనం మాట్లాడాలి. అంటే అవర్ వర్డ్ మస్ట్ బి ఇన్స్పైర్ సమ్వన్. మన మాటలు ఎట్లా అయినా సరే ఎవరినైనా కొంతమందినైనా ఒక్కరినైనా, 100 వచ్చారా, మీ మాటల కుక్కలు మారినరా, యు ఆర్ ద ఇన్స్పైర్, అంతే, నువ్వు ఇన్స్పిరేషన్ వాళ్ళకి, అంతే, నువ్వే మోటివేటర్ వాళ్ళకు. సో మన వర్డ్స్ ఎట్లా ఉండాలంటే, మోటివేట్ చేసే విధంగా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ ఉండాలి, ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఉండాలి, రైట్?
నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నీడ్ఫుల్, అవసరం కలిగిన మాటలే మాట్లాడాలి. కొంతమంది మాట్లాడతారు అయితే అనవసరమైన మాటలు మాట్లాడతారు. అనవసరమైన మాటలు మనకెందుకు, అవసరమైన మాటలు ఎంతో మనకి ఇంపార్టెంట్. అనవసరమైన మాటల్ని పక్కన పెడదాం, అవసరమైన మాటల్ని చేతిలో పట్టుకుందాం. అవసరమైన మాటల్ని పక్కన పడేసి అనవసరమైన మాటల్ని చేతిలో పట్టుకున్నాం అనుకో, 100% మనం ఏమవుతాం, ఫెయిల్ అవుతాం. సో మన స్పీచ్ లో నీడ్ఫుల్ వర్డ్స్, అవసరం ఏదైతే అవసరమో అది పట్టుకుంటే వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు, ఆహా నేను పలానా అవసరతతో వచ్చిన, నేను ఎందుకు వచ్చిన అసలు మీటింగ్ కి, ఏదో నేను కొంచెం విషయం మంచిగా నేర్చుకుందామని వచ్చిన, వీలేందబ్బా అంత పనికి మాలినటువంటి వర్డ్స్ చెప్తున్నారు నాకు అని అనుకోవద్దు. వాళ్ళు అనుకోవద్దు అని అంటే మనం ఇస్తున్నటువంటి వర్డ్స్ ఎట్లా ఉన్నాయి మరి ఇక్కడ. అనుకోవద్దు అంటే మనం ఇక్కడ ఖచ్చితంగా మంచి మాటలే చెప్పాలా? వాళ్ళు అట్లా అనుకోవద్దు అంటే అవసరం కలిగే మాటలే చెప్పాలా? పనికి మాలిన పనులు, పనికి మాలినటువంటి మాటలు మనం చెప్పడానికి ట్రై చెయ్యొద్దు. రైట్, నెక్స్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటి అని అంటే కైండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రైట్, నెక్స్ట్ పాయింట్ డస్ నాట్ ఇంక్లూడ్. అసలు మనం కొన్ని పెట్టొద్దని చెప్పినా కదా ఇంతకు ముందు, మరి ఏం పెట్టొద్దు అంటారు అని ఆలోచిద్దాం. రైట్, పొలిటికల్ రాజకీయ పరమైనటువంటి మాటలు, రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి నేను మాట్లాడతా, ఆ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడతా, ఈ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడతా, ఆ పార్టీ గురించి మాట్లాడతా, ఈ పార్టీ గురించి మాట్లాడతా అన్నావు అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఒక పార్టీ అంటే ఇష్టం, నేను ఆ పార్టీ గురించి మాట్లాడతా. ఇప్పుడు నా పార్టీలో ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రమే నాకు సపోర్ట్ ఇస్తారు, మరి మిగతా వాళ్ళందరూ? పాపం అప్పటిదాకా నేను ఒక మంచి మోటివేటర్ అనుకున్నారు, మంచి స్పీకర్ అనుకున్నారు, మంచి ట్రైనర్ అనుకున్నారు, ఇస్ ద బెస్ట్ పర్సన్ అనుకున్నారు, కానీ ఎప్పుడైతే పొలిటికల్ తీసుకొచ్చినావో వాళ్ళందరికీ కూడా యాంటీ అయిపోతుంది, ఆపోజిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేయొద్దు అని అంటే పొలిటికల్ పార్టీస్ గురించి కానీ పొలిటికల్ వర్డ్స్ గురించి కానీ తీసుకొని రావడానికి ప్రయత్నం చెయ్యొద్దు అంతే. రైట్, నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే రిలీజియస్, మతపరమైనటువంటి మాటలు. మన భారతదేశం మామూలు దేశం కాదండి, అన్ని రకాల మతాలు ఉన్నాయి, అన్ని రకాల మతాలు ఉన్నాయి. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, చెప్పుకుంటూ పోతే చాలా మతాలు ఉన్నాయి. అన్ని మతాల వారు ఉన్నారు, ఎవరిని కూడా తక్కువ అంచనా చేయొద్దు, ఎవరిని ఎక్కువ చేయొద్దు. ఎవరి మతం వాళ్ళదే, ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప. కానీ ఇక్కడ ఒక మతం గురించి ఇంకొక మతం వాళ్ళు, ఇంకో మతం గురించి ఇంకొక మతం వాళ్ళు ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ గొడవలు పుట్టేటటువంటి ఆస్కారం ఎంతకైనా ఉంది. సో మనం స్టేజ్ పైన ఉన్నప్పుడు మనం ఏ రిలీజియన్ కి సంబంధించిన వాళ్ళమో మర్చిపోవాలి. అలా మర్చిపోయి మాట్లాడితేనే వీఆర్ ద బెస్ట్ స్పీకర్స్, అదర్వైజ్ ఇక మీకు తెలియాలి. రైట్, అంటే మతపరమైనటువంటి మాటలు మాట్లాడితే అక్కడ గొడవలకు కారణం మనమే అవుతాం. నెక్స్ట్ యాక్టర్స్, నాకు చిరంజీవి అంటే ఇష్టం, ఇంకొకళ్ళకు నాగార్జున అంటే ఇష్టం, ఇంకొకళ్ళకు బాలకృష్ణ అంటే ఇష్టం, ఇంకొకళ్ళకు అల్లు అర్జున్ అంటే ఇష్టం, ఇంకొకళ్ళకు ప్రభాస్ అంటే ఇష్టం, ఇంకొకళ్ళకి ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఇప్పుడు నేను చిరంజీవి గారి గురించే మాట్లాడాను అనుకోండి, మిగతా వాళ్ళందరి కింద ఉన్న వాళ్ళ కడుపులో మసులుతుంది, మంట లేచిద్ది. చిరంజీవిని ఎక్కువ పొగిడింది అనుకోండి కోపం, పోనీ నేను ప్రభాస్ గురించి చెప్పాను అనుకోండి మిగతా వాళ్ళకి కోపం, పోనీ నేను అల్లు అర్జున్ గురించి చెప్పాను అనుకోండి మిగతా వాళ్ళకి కోపం, నేను నాగార్జున గురించి చెప్తే ఇంకొకళ్ళకి కోపం. ఇక్కడ యాక్టర్స్ ని అస్సలు తీసుకొని రావద్దు. యాక్టర్స్ ని తేవడం వల్ల ఎప్పుడు చూసినా ఈ యాక్టర్ గురించే మాట్లాడతాడు ఆయన, ఇంకో పని లేదు ఆయనకు. ఎప్పుడు చూసినా యాక్టర్స్ అయినా యాక్టర్స్ 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 అంటారు ఏంది వీళ్ళు, ఆ హీరో గురించి, ఈ హీరోయిన్ గురించి, ఆ విలన్ గురించి, ఆ డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి మాత్రమే మాట్లాడతారు. వీళ్ళు వచ్చింది వాళ్ళ గురించి చెప్పడానికా, లేకపోతే మాకేమన్నా సజెషన్స్ ఇవ్వడానికా అని అనుకుంటారు. సో ఇటువంటి వర్డ్స్ ని మనం తీసుకురాకుండా ఉండే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ నెగిటివ్ వర్డ్స్, నెగిటివిటీ ఉన్నటువంటి వర్డ్స్ ని తీసుకురావద్దు. పాజిటివ్గా అందరినీ కూడా ముందుకు ప్రోత్సహించి తీసుకొని వెళ్ళాలనంటే పాజిటివ్ వర్డ్స్ ఉండాలి, నెగిటివ్ ఉండొద్దు. అన్ని నెగిటివ్ వర్డ్స్ ని మనం యూజ్ చేయొద్దు, అంటే వ్యతిరేకపరమైనవి, చెడుకు సంబంధించినవి, అబద్ధాలకు సంబంధించినవి, ఏదో ఎదుటి వ్యక్తికి కోపాన్ని పుట్టించేటటువంటివి ఏదో ఒకటి ఉంటాయి కదా, వాటన్నిటిని లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ స్టేటస్, అంటే ఉన్నవాడు, లేనివాడు, మధ్యవాడు అని ఇలా భేదాలతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు లేనోడివి, లేనోడు లాగా నువ్వు ఉండు అంట. అరే వాడు మనిషే కదా, ఉన్నోడివి ఉన్నోడు లాగా ఉండు అంటారు మరిగా.
అంటే ఇక్కడ ఏమైతుంది అని అంటే ఈ స్టేటస్ ని బట్టి మాట్లాడడం వల్ల డబ్బు పరమైనటువంటి ధనిక పేద డబ్బున్నోడు లేనోడు ఇల్లున్నోడు లేనోడు ఒక మంచి ఇల్లు ఉంది ఒక గుడిసె ఉంది ఎక్కడ ఉన్నాం అనేది కాదు చివరికి ఎక్కడికి పోతున్నాం అందరం ఒక ఆడికే పోతున్నాం కదా రైట్ డబ్బున్నోడు చనిపోయిన తర్వాత ఏడికి పోతాడు ఆడికే పోతాడు డబ్బు లేనోడు ఆడికే పోతాడు కులమైనా మతమైనా జాతైనా వర్గమైనా ఏదైనా సరే చివరికి పోయేదేడికి మట్టిలోకి ఆ విషయాన్ని మర్చిపోయి ఈ భూమి మీద ఉన్న రోజులు ఏం చేస్తున్నామంటే నా స్టేటస్ అని చెప్పేసి నా హీరో నా హీరోయిన్ నా రిలీజియస్ నా పొలిటికల్ నా పార్టీ ఆ మతం ఈ కులం అంటూ ఇక్కడ భేదాలు తీసుకొస్తున్నాం అది స్టేజ్ పైన తెచ్చారనుకోండి యాజ్ అ స్పీకర్ గా 100% మనం ఫెయిల్ అవుతాం సో అటువంటి వాటిని మనం ముమ్మాటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు రైట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జెండర్ లింగం గురించి ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళ గురించి కానీ మగవాళ్ళ గురించి కానీ కొంతమంది అటు ఇటు కాకుండా నపుంసకులు ఉంటారు వాళ్ళ గురించి కానీ మాట్లాడుతూ ఉంటారు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు మనిషేనండి కొంతమంది ఏమో ఆడవాళ్లకు అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడతారు ఇట్ ఇస్ రాంగ్ మరి పురుషులకు అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడుతారు ఇది కూడా తప్పే కదా పుట్టారు ఉన్నారు కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం వలన అలా మారిపోయారేమో వాళ్ళ గురించి ఎందుకు అనాలి ఇప్పుడు వాళ్ళ జెండర్ గురించి మాట్లాడడం మానేసి వాళ్ళకి ఏం అవసరమో అది చెప్పగలిగితే విఆర్ ద బెస్ట్ స్పీకర్స్ అంటే మన కంటెంట్ లో ఇటువంటి విషయాలు ఉండాలని నేను మీకు మళ్ళొకసారి తెలియపరుస్తున్నా అంటే మన కంటెంట్ లో ఏముండాలి కొన్ని పెట్టే ఉంటాయి అంటే మీన్స్ ఆఫ్ ఇంక్లూడ్ చేసేటటువంటివి ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్పైరింగ్ నీడ్ఫుల్ కైండ్ఫుల్ ఇవి కొన్ని పెట్టకూడని ఉన్నాయి అవేంటి పొలిటికల్ అని రిలీజియస్ అని యాక్టర్స్ గురించి అని నెగిటివ్ అని స్టేటస్ అని జెండర్ అని ఇంకోటి ఏంటంటే కాంట్రవర్సీ అబ్బు ఇది చాలా డేంజర్ అండి బాబు ఒక చిన్న క్వశ్చన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కింద ఆడియన్స్ ఎవరో ఒక్కళ్ళు ఏం చేశారంటే దాని గురించి హైక్ చేశాడు ఇప్పుడు మాట్లాడుతూ వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి మనం వెళ్ళొద్దు అప్పుడు కాంట్రవర్సీ అవుతుంది అక్కడ గొడవ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో కాంట్రవర్సీకి అసలు మనం ఛాన్స్ ఇవ్వనే ఇవ్వకూడదు సో ఇటువంటివి మన స్పీచ్ లో కొన్ని ఉండాలి కొన్ని ఉండకూడని ఏంటియో మనం చెప్పుకున్నాం రైట్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ మరి ఎన్ని రకాల ప్రెజెంటేషన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఎస్ స్టోరీ టెల్లింగ్ కథల రూపకంగా చెప్పేటటువంటి ప్రెజెంటేషన్స్ ఉన్నాయి ఇంకా ఎటువంటివి ఉంటాయి తెలుసా ఇన్స్ట్రక్టివ్ పక్కలకు నేను సలహా ఇవ్వాలి లేకపోతే నా మాటలు విన్నప్పుడు వాళ్ళు కొంచెం ఏదో మార్చుకునే విధంగా వాళ్ళకు జ్ఞానయుక్తమైనటువంటి మాటలు వాళ్ళకు జ్ఞానం పుట్టించేటటువంటి మాటలు ఇలా మనం ఇటువంటివి మాట్లాడేటటువంటి ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి స్టేజ్ పైన నెక్స్ట్ మోటివేషనల్ నెక్స్ట్ వన్ ఏంటి మోటివేషనల్ అంటే మోటివేషనల్ వర్డ్స్ కూడా ఉన్నాయి మనం మాట్లాడుతూ ఉంటే మారే వ్యక్తులు చాలా మంది ఉన్నారు మనం మర్చిపోతున్నాం ఇప్పుడు ఒక స్పీకర్ ఏమనుకుంటాడంటే స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరు నన్ను వినాలి అందరు నా మాటలు వినాలి నన్నే చూడాలి నా ఎక్స్ప్రెషన్ చూడాలి నన్ను ఫాలో అవ్వాలి మొత్తం ఫైనల్ గా నా స్పీచ్ అంత అయిపోయిన తర్వాత నా స్పీచ్ను పట్టుకొని జీవితాంతం నడవాలి అని అంటాడు కానీ ఆ స్పీకర్ అట్లా నడుస్తున్నాడా ఇది కూడా క్వశ్చనే రైట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక మాట ఏంటనంటే ఈ మోటివేషనల్ స్పీకర్ గా మనం ఉన్నాం మనం మాట్లాడుతున్నాం ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేస్తూ ఉన్నాం వాళ్ళందరూ 10 మంది వచ్చారనుకోండి మీరు మోటివేట్ చేసేటప్పుడు 10 మంది మారాల్సిన అవసరం లేదు ఒక్కరు మారినా చాలు అంటే ఇక్కడ ఈ ప్రెజెంటేషన్ మోటివేషనల్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది అందరూ మారాలనుకునే ప్రయత్నంలో ఒక్కళ్ళు మారిండు చాలా సంతోషమే కదా ఆ ఒక్కళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇద్దరు అవుతారు ఆ ఇద్దరు 20 అవుతారు 20-30 అవుతారు 30-100 అవుతారు 100-200 అవుతారు అతి త్వరలో మనం చూడగలుగుతాం అటువంటిది కూడా నెక్స్ట్ హెచ్ హ్యూమరస్ నెక్స్ట్ ఏంది నవ్వు పుట్టించేటివి అంటే నవ్వులు ఆడలే మొత్తం ఇక స్టేజ్ పైన జబర్దస్త్ కామెడీ షో ఎగ్జాంపుల్ ఇది ఏంది ఏమవుతుందండి స్టేజ్ పైనే మాట్లాడుతారు వాళ్ళు కూడా హ్యూమరస్ నవ్వు వస్తుంది మనకు పడాస్ షో ఉంది రైట్ ఇంకా కొన్ని కొన్ని ఇట్లా చాలా కామెడీ షోస్ ఉన్నాయి కొన్ని సీరియల్స్ చూస్తూ ఉంటారు నవ్వు వచ్చినప్పుడు ఒకళ్ళు నవ్వేస్తూ ఉంటారు ఏడిపోస్తే ఏడు చేస్తారు ఏదో సంథింగ్ జరిగిపోతుంది మూవీస్ మూవీస్లలో కూడా ఏముంటాయి ఇవే ఉంటాయి కదా
అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు స్టేజ్ పైన ఉన్నప్పుడు మనం కొన్ని నవ్వించేటటువంటి ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అనాలిసిస్, మనల్ని మనం పరిశీలన చేసుకునేటటువంటి విధంగా, ఆడియన్స్ వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకునేటటువంటి విధంగా, ఇది నిజమే కదా అని మీరు అడిగినప్పుడు అవును కదా ఇది నిజమే అని అనుకోవాలా. మనం ఒక పాయింట్ చెప్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇది మిస్ అవుతున్నారు ఒకసారి ఆలోచించండి అని మీరు అన్నారు అనుకోండి, అవును కదా నేను ఎందుకు ఇలా మిస్ అవుతున్నా అనేటటువంటి ఆలోచనాత్మకమైనటువంటి మాటలు మీరు మాట్లాడితే వాళ్ళు ఏం చేసుకుంటారు, అనాలిసిస్ చేసుకుంటారు. సో ఈ ప్రెజెంటేషన్స్ ని అనాలిసిస్ ప్రెజెంటేషన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు తల్లిదండ్రుల గురించి మాట్లాడారు అని అనుకుందాం. తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక స్పీకర్ మాట్లాడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రుల ప్రేమ గురించి, వాళ్ళ బాధ్యత గురించి, వాళ్ళ త్యాగం గురించి, వాళ్ళ ఓపిక గురించి, వాళ్ళ ఓర్పు గురించి, వాళ్ళు పెడుతున్నటువంటి శ్రమ గురించి, వాళ్ళు పెడుతున్నటువంటి డబ్బు గురించి, మన కోసం ఎంత బాధపడుతున్నారో పిల్లల గురించి అనేటటువంటి విషయాలు మనం చెప్తూ ఉంటే, మన ముందున్నటువంటి ఆడియన్స్ లో ఎవరో ఒకళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని దూరంగా ఉంచేసినారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆలోచిస్తారు. మనం మాట్లాడుతున్నప్పుడు ఆలోచించాలి, వాళ్ళు ఆలోచించాలి అని అంటే మనం మాట్లాడాలి. మన మాట ఏదైతే ఉండాలి, అదొక ప్రెజెంటేషన్ అయి ఉండాలి. అదే టైప్ ప్రెజెంటేషన్ అంటారు, అనాలిసిస్ ప్రెజెంటేషన్. ఓకే, నెక్స్ట్ మెమొరబుల్. కొన్ని ఏముంటాయంటే మెమొరబుల్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనటువంటి మాటలు, ప్రధానమైనటువంటి మాటలు, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, అందరిని జ్ఞాపకం చేసేటటువంటి మాటలు, అన్ని విషయాలు గుర్తుంచుకునేటటువంటి మాటలు, ఇటువంటి మాటల్ని మనం స్టేజ్ పైన చెప్పడం జరుగుతుంది. సో మెమరబుల్ వర్డ్స్, ఇన్ని రకాల ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, సింహం, ఎన్ని సింహం లాగా ఉంది ఇక్కడ, అవునా? SIMHAM, సింహం ప్రెజెంటేషన్స్, సింహం. ఇన్ని రకాల ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం మర్చిపోకూడదు ఒకటి ఉందండి, డోంట్ ఫర్గెట్ ఇన్ స్పీచ్. మరి మనం అస్సలు స్పీచ్ ని మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్లాన్, ప్రొక్యూర్, ప్రిపేర్, ప్రాక్టీస్, పర్ఫార్మెన్స్. ఇవేంటియా బా అనుకుంటున్నారా, చూద్దాం. ప్లాన్ అంటే మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో స్టేజ్ మీద ముందే మీరు ఏం చేసుకోవాలి, ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి, ఇమాజినేషన్ లో ప్లాన్ చేసుకోవాలి, రైట్? ఇమాజినేషన్ లో నేను పలాంది మాట్లాడాలనుకుంటున్నాను, నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నా ముందున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది వినాలి, విని తీరాలి అని ఒక స్ట్రాంగ్ డిసిషన్ మనం తీసుకోవాలి. మరి ఏం మాట్లాడాలనుకుంటున్నాం? ఎగ్జాంపుల్, ఈ యువతరం గురించి మాట్లాడదాం, యూత్ గురించి. వాళ్ళు ఎందులో నుంచి పడిపోతున్నారు, ఎందులో చెడిపోతున్నారు, తాగుబోతులు ఎందుకు అవుతున్నారు, తిరుగుబోతులు ఎందుకు అవుతున్నారు, ఆడపిల్లల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నిటి గురించి నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను, బల్ల గుద్ది కొట్టేశాను. కానీ ఏం మాట్లాడాలి, మాట్లాడాలనుకుంటున్నాం కానీ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలో మనకు తెలియాలి కదా. అంటే ఏం చేయాలి తెలుసా, ప్రొక్యూరింగ్, విషయ సేకరణ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ అంతా మనం కలెక్ట్ చేసుకోవాలి. నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో ఫస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను, తర్వాత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాను, విషయ సేకరణ, ప్రొక్యూర్, ఆ తర్వాత ప్రిపేర్ అయినా. ఇప్పుడు మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా, ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంది, ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నా ఎలా మాట్లాడాలనేది. దాన్ని ప్రాక్టీస్ లో పెట్టాలి. ఎక్కడ ప్రాక్టీస్ లో పెట్టాలి? ఇప్పుడు చాలా రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయండి. ఒకటి, మీ అద్దం ముందే మీ ప్రయోగం ఉండాలి. అద్దం ఉంది మీ ముందు, మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే ప్రతిదీ కూడా మీరు చూసుకుంటారు. మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఐ కాంటాక్ట్ ఎలాగ ఉంది, మీ నవ్వు ఎలా ఉంది, మీ లిప్స్ ఎలా ఉన్నాయి, మీ చీక్స్ ఎలాగున్నాయి, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ చేతులు ఎలా కదలాడుతూ ఉన్నాయి, మీ బాడీ ఎలా మూవ్ అవుతూ ఉంది, దిస్ ఆల్ థింగ్స్ యూ కెన్ సీ ఇన్ యువర్ మిర్రర్. ఇవన్నీ కూడా మీ మిర్రర్ లో చూస్తారు, రైట్? ఈ మధ్య ఎవరైతే చిన్న చిన్న అద్దాలు అయితే వాడట్లేదు, అందరు పెద్దయే. సో మీరు పైనుంచి, ఈ తల నుంచి పడితే కాళ్ళలాగా చూసుకోవచ్చు, అసలు మీ ఎక్స్ప్రెషన్స్ అయినా మీ బాడీ లాంగ్వేజ్ మొత్తం ఎలా ఉందో చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్, అమ్మ ఇది నాతో కాదు, అందరు నన్ను చూస్తారేమో అంటే, ఒక రూమ్ లోకి వెళ్ళి సెల్ఫీ క్యామ్ పెట్టుకొని మీ వీడియో తీసేసుకోండి, మీరు మాట్లాడుతూ వీడియో తీసేసుకోండి, రైట్? ఇలా తీస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే, అన్ని కూడా మీకు కనబడతా ఉంటాయి. అమ్మ నేను ఇప్పటిదాకా ఏం మాట్లాడినా ఒక్కసారి చూస్తా నేను అని చెప్పేసి వీడియో ఆఫ్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే చూస్తూ ఉంటారు. అబ్బా షట్, నేను ఇక్కడ ఈ వర్డ్ కాకుండా ఇంకో వర్డ్ మాట్లాడితే బాగుండేది, నెక్స్ట్ టైం అది రిపీట్ చేస్తా, రైట్? రైట్, ఇది ప్రాక్టీస్.
ఇది ప్రాక్టీస్, ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఒక డాన్సర్ ఉన్నాడండి, ఒక్కడేసారి స్టేజ్ పైకి ఎక్కి నేను ఇరగదీస్తానంటే నిజమే ఇరిగిపోతుంది. ఏం తెలుసా, అందరి ముందలో ఏం చేశాడు అసలు డాన్స్ అంటాడు. అదే ఇంటి దగ్గరనో డాన్స్ ప్లే అతనికి రూమ్ ఉంటది, లేకపోతే ఎక్కడనో ఒక దగ్గర మంచిగా ప్రాక్టీస్ చేశాడు, సూపర్ గా మంచి స్టెప్స్ ని ప్రాక్టీస్ చేసి స్టేజ్ పైకి ఎక్కి డాన్స్ చేస్తే ఇప్పుడు ఇరగదీస్తాడు, సూపర్ గా చేస్తాడు. అందరు చేతులు ఎత్తి ఎట్లా కొడతారు తెలుసా, ఇట్లా కొడతారు. ఇలా కొట్టాలి అని అంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. మీరు మాట్లాడేది కూడా స్టేజ్ పైన సూపర్ గా ఉండాలని అంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో వితౌట్ ప్రాక్టీస్ వి కాంట్ గెట్ ఎనీ టైప్ ఆఫ్ ద అచీవ్మెంట్స్, ఎటువంటి అచీవ్మెంట్స్ మన దగ్గరికి రావు. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు అయిపోయింది ఇక మీరు ప్రాక్టీస్ అయిపోయింది, ఇప్పుడు పర్ఫార్మెన్సే. ఇక మామూలుగా ఉండదండి పర్ఫార్మెన్స్, మీరు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వ్యక్తి వావ్ సూపర్ ఎక్సలెంట్ ఆసమ్ వండర్ఫుల్ అబ్బా ఏం మాట్లాడుతున్నాడు. అర్థమైన వాళ్ళు ఇదే వర్డ్ మాట్లాడతారు, అర్థం కాని వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు. అర్థమయ్యే వాళ్ళు ఏమంటారు, ఏం మాట్లాడుతున్నాడు అని పక్కలకు చెప్తే ఏం మాట్లాడుతున్నాడు, అదే ఏం మాట్లాడుతున్నాడు అని అడుగుతున్నా అంటాడు. అదే ఇంకొక వ్యక్తి కూడా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, సూపర్ మాట్లాడుతున్నాడు, ఎంత మంచిగా మాట్లాడు, అర్థమవుతుంది నాకు, చాలా బాగా అర్థమవుతుంది అనాలి అంటే ప్రాక్టీస్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ప్రొక్యూరింగ్ ఉండాలి, ప్లాన్ ఉండాలి. ఇవన్నీ లేకుండానే సక్సెస్ అవ్వాలి అంటే సక్సెస్ కాము, 100% సక్సెస్ కాము. సో మనకు ఒక చిన్న మాట నేను ఏం చెప్తానంటే, గుడ్ కంటెంట్ ఈజ్ నాట్ స్టోరీ టెల్లింగ్. ఒక మంచి కంటెంట్ ప్రిపరేషన్ అనేది కథలు కాదు, అది గుర్తుపెట్టుకోండి. గుడ్ కంటెంట్ ఈజ్ నాట్ స్టోరీ టెల్లింగ్. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఇట్స్ టెల్లింగ్ యువర్ స్టోరీ వెల్. అదేం చెప్తుంది తెలుసా, మీ స్టోరీని సూపర్ గా చెప్తుంది. మీరు మంచిగా చెప్పాలి అనంటే మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలి, మీరు మంచిగా చెప్పాలి అనంటే మీరు ఏదో విషయాన్ని సేకరించాలి. మరి విషయాన్ని సేకరించాలి అనంటే ఒక ప్లాన్ అంటూ ఉండాలి, ఆ ప్లాన్ అంటూ ఉండాలి అనంటే మీరు ముందుకు రావాలి. ఈరోజు వచ్చారుగా అందరు, యు ఆల్ ఆర్ రెడీ నౌ. మీరందరు కూడా నెక్స్ట్ బ్యాచ్ లో ఫెసిలిటేటర్స్ గా వర్క్ చేస్తారు. అక్కడ వర్క్ చేసేటప్పుడు మీరు చేసేటటువంటి తపన మామూలుగా ఉండదండి. మీ ఫెసిలిటేటర్ ఏమంటాడు అని అంటే, వచ్చి క్లాస్ చెప్పండి సార్, క్లాస్ చెప్పండి మేడం అంటే ఏం చెప్పాలి సార్ అని మీరు అంటారు. ఏం చెప్పాలంటే టాపిక్ చెప్పండి, ఆ చెప్పాలంటే ఏం చేయాలి సార్, నేను ఏం చేయాలి, ఇది ముందుకు రావడం. మీ అంతటా మీరు ముందుకు వచ్చేటటువంటి విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మన ఫెసిలిటేటర్సే, మీరు చెప్పండి మీరు చెప్పగలరు అని అంటారు. మన మెంటర్ సార్ వచ్చి మీరు చెప్పగలరు మీరు చెప్పేసేయండి అని అంటే, సార్ నా వల్ల కాదు అన్నామంటే ఏం చేయలేరు, 100% ఏం చేయలేదు. సార్ నేను చేస్తా, మీకు రాకపోతే సార్, నాకేమైనా రాకపోతే మీరు నన్ను అడగండి సార్ అని మీ ఫెసిలిటేటర్ అంటారు. అనగానే ఓకే సార్ అంటాం. ఇప్పుడు మేము కూడా మన మధ్యలో శ్రీశైలం సార్ కానీ కొంతమంది సార్లు ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ డిస్కస్ చేస్తాం. మేము స్టార్టింగ్లో డిస్కస్ చేసేవాళ్ళం. డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే, నాకు తెలియని విషయాలు ఆ సార్ చెప్పొచ్చు, ఆ సార్కి తెలియని విషయాలు నేను చెప్పొచ్చు. సో డిస్కషన్లో చాలా విషయాలు తెలుసుకుంటాం. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, డిస్కషన్ జరిగింది, డిస్కషన్ లో ఇంకోటి కూడా జరిగింది, ప్రొక్యూరింగ్ జరిగింది, విషయ సేకరణ జరిగింది. సో ఈ విషయ సేకరణలో నెక్స్ట్ ఏమైంది తెలుసా, మీరు ఇప్పుడు మీకు ఏ సార్ అవసరం లేదుగా, మీరు మీ ఇంట్లో కూర్చొని మీరే ప్రిపేర్ అవుతారు, మీరే ప్రాక్టీస్ చేస్తారు, మీరే పర్ఫార్మెన్స్ ఇరగదీస్తారు. ఇక్కడ జూమ్ క్లాస్ ఇక్కడ స్టార్ట్ కాగానే అలా జరగాలి అని అంటే కొంతమంది చాలా మంది ఫేసెస్ లలో హ్యాపీ కనబడుతుంది, నవ్వుతున్నారు, ఆటోమేటికల్లీ ఆ లిప్స్ పైన చిన్న స్మైల్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది తెలుసా, నిజంగా నేను నెక్స్ట్ టైం నేను చేస్తాను, నేను కంటెంట్ సూపర్ గా ప్రిపేర్ చేసుకుంటాను అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది, కాబట్టి అలా చేస్తున్నారు. రైట్, అదర్వైజ్ వాళ్ళు అలా చేస్తారంటారా, చేయరు, 100% చేయరు. రైట్, థ్యాంక్ యూ అండి. మీరు అందరు కూడా చాలా ఓపిక్ గా ఇంతసేపు నేను చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా చాలా హ్యాపీగా విన్నారు. నాకు తెలిసి నేను ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్ గా చెప్పాను, ఇంకా చాలా చెప్పొచ్చు కానీ టైం లేదు మనకు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు మన మధ్యలో ఏవి సార్, నెక్స్ట్ బాలమహేంద్ర సార్, శ్రీశైలం సార్, ఇంకా చాలా మంది ఫెసిలిటేటర్స్ అందరు కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు వరుసన థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవర్ టు ఏవి సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్.
సార్ మీరు స్క్రీన్ షేర్ పండి సార్. ఓకే థ్యాంక్ యూ. రైట్ సార్, పుద్ది సార్, మేము ఏదైతే ఊహించామో మేము ఊహించిన దానికంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో చక్కటి ఇన్ఫర్మేషన్. సో చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటన్ అదనుగా మంచి కూర నల పాకము చేసిన అం పెదవుడు నొప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్య భాస్కర అన్నట్టు. సో మనకు బాడీ లాంగ్వేజ్ ఎంత ఉన్నప్పటికీ ఏబిసిడి టెక్నిక్ తెలిసినప్పటికీ మనలో ఆత్మవిశ్వాసం, నేను నేర్చుకున్నాను చక్కటి ఆత్మవిశ్వాసం ఎట్లా ఉండాలి, ఆత్మవిశ్వాసం అనేటువంటిది మనలోని అంతర్గత శక్తుల్ని బయటికి తీసే తాళం చెవి అని చెప్పుకున్నాం. సో అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కాంటెంట్ ఎలా ఉండాలనేటువంటిది చక్కగా వివరించారు పృథ్వీ సార్. వెరీ గుడ్, మేము అందరం మీకు అభినందనలు తెలియజేస్తున్నాము చక్కటి ప్రెజెంటేషన్. ఓకే బాలు మహేంద్ర సార్ మన మధ్య ఉన్నారు, మెంటర్ గారు. సార్ ఇప్పుడు కొన్ని డౌట్స్ ముందు, అంటే అప్రిషియేషన్ కంటే కూడా మన ఏవి సార్ ఇచ్చిన సూచన ఏంటంటే డౌట్స్ కు ప్రాధాన్యత మెయిన్ గా. సో ఏమైనా డౌట్స్ ఉంటే దానికంటే ముందు మన మెంటర్ గారు బాలు మహేంద్ర గారు వారి వర్డ్స్, వాల్యుబుల్ వర్డ్స్. ఓకే ఓవర్ టు బాలు మహేంద్ర సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా క్లాస్ గురించి సార్ గురించి చెప్పేది ఏం లేదు సార్. ఈరోజు ఈ లర్నర్స్ మొత్తం గమనించి ఉంటారు సార్, ఎందుకంటే రేపటి నాడు మేము స్పీచ్ ఇవ్వాలంటే సార్ చెప్పిర్రు మంచిగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది, చెడ్డగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది, కంటెంట్ మనతో లేకుంటే ఎట్లా ఉంటుంది అనేది చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా చెప్పిర్రు సార్. ఇక అందరు బాగా గమనించారు కాబట్టి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సార్. ఎక్సలెంట్ క్లాస్ సార్, సూపర్ క్లాస్ సార్. ఈరోజు క్లాస్ మిస్ అయిన వాళ్ళు చాలా బాధపడాలి సార్. ఈ యొక్క క్లాస్ ను ఇంత అద్భుతంగా చెప్పిన పృథ్వీ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్. ఓకే సార్. సో నిరంతరం ఒక కొత్తదనం తోటి మనం వెళ్తున్నాము, ప్రతి క్లాస్ లో చూస్తున్నాం. నిన్న మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, మొన్నటి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి ఏబిసిడి టెక్నిక్ కావచ్చు, ఏ క్లాస్ దానికి అదే సాటి. అందుకే మనం 21 రోజులలో మనల్ని మనం పునర్నిర్మించుకుంటాం, పునర్నిర్మించుకుంటాం, ఒక కొత్త జన్మలోకి వెళ్తాం. మీలో మార్పు ఖచ్చితంగా, ఓ నువ్వేనా ఇంతకు ముందు ఉన్న నువ్వేనా అనే విధంగా మనం మారుతామండి. ఓకే నెక్స్ట్ మెయిన్ గా ఇక్కడ డౌట్స్ వాటికి ప్రాధాన్యం ఇద్దాం. సో ఎవరైనా సందేహాలు ఉన్న వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి, మేము అవకాశం ఇస్తాం. ఓకే జ్ఞాని గారు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ డౌన్ చేశారు. సో ఎవరైనా సరే హాయ్ సార్, మీకు ఏవైనా దేహం ఉంటే హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళకి అవకాశం ఇస్తాము. ఎవరు చేయలేదు, సందేహాలు ఏమీ లేవా, లేకుంటే మనం ఇక్కడ కంక్లూడ్ చేద్దాం. సందేహాలు నాగరాజ్ గౌడు మీరు ఓకే, నాగరాజ్ గౌడ్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. అన్మ్యూట్ చేసుకోవాలి సార్. సార్ అన్మ్యూట్ ఆప్షన్ సార్ రాలేదా? ఓకే వచ్చింది. రైట్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? నాది క్లియర్ క్లియర్ సార్. స్పీచ్ గురించి సార్ ఒకసారి చెప్పండి సార్, అది స్టార్టింగ్ది అంత కట్ అయిపోయింది సార్, క్లారిటీ లేదు. మిగతా అన్ని కూడా క్లారిటీ ఉంది, కానీ ఫస్ట్ స్టార్టింగ్ స్పీచ్ది కట్ అయింది సార్. వాయిస్ సార్ది, ప్రతీ సార్ది, ప్రతీ సార్ వన్స్ ది స్పీచ్ SPEECH స్పీచ్ సార్ 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 స్పీచ్ సార్ మనం చెప్పేటటువంటి స్పీచ్ లో స్టోరీస్ ఉండే విధంగా చూసుకోవాలి. అంటే అన్ని వేరే వేరే స్టోరీస్ కాదు, అంటే మనం కంటెంట్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి స్టోరీస్ ని. ఓకే అండ్ సెకండ్ వన్ P అంటే పర్పస్.
దేని గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు? మీరు మాట్లాడేటటువంటి మాటలు అక్కడ మనం ఏదైతే పెడుతున్నామో మన స్పీచ్ లో అక్కడ పర్పస్ అనేది ఇంపార్టెంట్. టాపిక్ రిలేటెడ్, ఏం పర్పస్ మాట్లాడుతున్నారు, పర్పస్ అనేది ఉండాలి. థర్డ్ వన్, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫోర్త్ వన్, ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక డెఫినేషన్ అనేది అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. అలాగే ఇక్కడ కూడా అది టీచింగ్ ఫీల్డ్ లో, ఇక్కడ కూడా ఒక స్టేజ్ పైకి ఎక్కినటువంటి స్పీకర్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని వర్డ్స్ అర్థం కాకపోవచ్చు, పర్పస్ అర్థం కాకపోవచ్చు, కానీ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. నెక్స్ట్ వన్, కాన్ఫిడెన్స్ గా మాట్లాడాలి. నెక్స్ట్ సి అంటే కాన్ఫిడెన్స్ గా మాట్లాడాలి. వాట్ వీఆర్ డెలివరింగ్ ఫ్రమ్ అవర్ మౌత్, ద వర్డ్స్ మస్ట్ బి కాన్ఫిడెన్స్ వర్డ్స్. అవి ఎట్లా ఉండాలంటే కాన్ఫిడెంటల్ గా ఉండాలి. నెక్స్ట్ హెచ్ హ్యూమర్, నవ్వు పుట్టించే విధంగా. కొన్నిసార్లు బోర్ కొట్టద్దు కదా, అందుకోసం అని అలా మాట్లాడాలి. దిస్ ఇస్ ద స్పీచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జ్ఞాని గారు, జ్ఞాని గుంట, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. జ్ఞాని గుంట సార్, అన్మ్యూట్ చేయండి. ఓకే, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ క్లియర్ ఉందా సార్? ఎస్, వెరీ క్లియర్ సార్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ సార్. సార్ ఇప్పుడు ఫస్ట్ స్పీచ్ గురించి చెప్పారు, ఆ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నేను జస్ట్ ఒక 3 మినిట్స్ మిస్ అయ్యాను సార్. అది స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకుంటున్నాను దాని గురించి, అది మిస్ అయ్యాను. అది సార్ మంది పృథ్వీరాజు గారు చాలా ఎక్సలెంట్ గా క్లాస్ వివరించారు సార్, స్పీచ్ ని ఎలా మనం తయారు చేసుకోవాలనేది. నేను ఆయనకి వెరీ వెరీ థ్యాంక్స్ టు గివ్ గుడ్ స్పీచ్ సార్. నేను బాలు మహేంద్ర గారు మెంటర్ గారి ద్వారా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఇంకొకటి, మీకు ఒకవేళ ఇవి అవకాశం తప్పకుండా మీకు ఇవి కంప్లీట్ చేయబడతాయి సార్. మనకు ఇంకా గ్యాప్ ఇంటరాక్షన్ సందర్భంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా, మిస్ అయినవి ఉంటే కూడా. సో హరి అమర్నేని మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. పృథ్వీరాజు గారు చాలా చక్కగా చెప్పారు క్లాస్ ఈరోజు, మంచిగా బోరింగ్ లేకుండా. అందరు కూడా ఈరోజు ఎవరు డౌట్స్ అడగలేదంటే మాక్సిమం క్లారిటీ ఇచ్చినట్టే. ధన్యవాదాలు సార్, చక్కటి స్పీచ్ విన్నాం మేము ఈరోజు. నాకున్న డౌట్ ఉన్నది సార్, మనం మాట్లాడే స్పీచ్ ఎంత వేగంగా మాట్లాడాలి, అంటే బాగా స్పీడ్ గా మాట్లాడాలా, స్లోగా మాట్లాడాలా, మోడరేట్ గా మాట్లాడాలా? అంటే మీరు చెప్తున్న ఎవరైతే క్లాస్ చెప్తున్నారో, కొంతమంది చాలా స్పీడ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది స్లోగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఆగాగి మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడితే బెటర్ గా ఉంటుంది ఒక డౌట్ అండి. స్పీచ్ అనేది ఎంత టైం ఇవ్వాలి, అంటే ఇంత టైం ఇస్తే మంచిగా ఉంటుంది, బోర్ ఫీల్ అవ్వకుండా అనేది టైం ఏమైనా ఉంటుందా? అలాగే మీరు కొన్ని కాన్సెప్ట్ చెప్పారు, హ్యూమరస్ అని, స్టోరీ టెల్లింగ్ అని, ఇలా ఈ వీటిలో ఏ కాన్సెప్ట్ తీసుకుంటే మనం చెప్పే స్పీచ్ బాగా ఉంటుంది అనేది డౌట్ సార్ నాకు. ఓకే సార్, ఫస్ట్ ఇక్కడ స్పీడ్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది స్లోగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఆగి ఆగి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. అయితే కొంతమంది మాట్లాడేటటువంటి విధానం అనర్గళంగా స్పీడ్ గా వచ్చేస్తూ ఉంటది. అయితే ఆగి ఆగి మాట్లాడుతున్నారా లేకపోతే స్పీడ్ గా మాట్లాడుతున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఎదురున్నటువంటి ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నారో, ఆడియన్స్ ఉన్నారో, వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే, దీనికి సంబంధించింది మనం ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి, ఏ విషయాన్ని ఎంతసేపు మాట్లాడితే బాగుంటుంది. కొన్ని విషయాలు ఉన్నాయి అనవసరం, అది ఎక్కువసేపు మాట్లాడడానికి అసలు అవసరం లేదు. అటువంటి వాటిని జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా కొట్టే తెచ్చే అయిపోయింది. కొన్ని లేదు మనకు చాలా ఇంపార్టెంట్, వాటిని కొంచెం వివరణాత్మకంగా ఇస్తే బాగుంటుంది. ఏది ఎంత చెప్పాలో మనకు ముందుగానే మనం డిసైడ్ అవుతాం వైల్ వీఆర్ కంటెంట్ ప్రిపరేషన్. మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కంటెంట్ ని అప్పుడే మనం మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వేశారు సార్,
నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఒకసారి. మనం మాట్లాడే స్పీచ్ లో హ్యూమరస్ ఎక్కువ ఉండాలా, స్టోరీ టెల్లింగ్ ఎక్కువ ఉండాలా? జనరల్ గా చెప్పాలంటే నేను అన్ని కలిపేశాను. మీరు కలిపారు అవును సార్. అంతే కలుపుకున్నా పర్వాలేదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టకూడదు అంటే అన్ని కలిపేయాలి. నేను ఒకటే మాట్లాడాను అనుకోండి, ఇప్పుడు మీరు చూడండి, యూత్ కి మీరు మోటివేషనల్ వర్డ్స్ చెప్పాలని అనుకున్నప్పుడు అందరూ దానిపైన ఫోకస్ చేయరు, కొంతమంది మాత్రమే చేస్తారు. ఎవరు చేస్తారు? ఎవరికైతే ఇంట్రెస్ట్ గా ఉంటాయో వాళ్ళు మాత్రమే చేస్తారు. మిగతా ఎవరైతే మార్చుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే చేస్తారు, మిగతా వాళ్ళు చేయరు. అరే ఎప్పుడు చూసినా కానీ ఇంతే చెప్తాడు, ఏంది ఆయనకు బోర్ రాదా, మాకు బోర్ కొడుతుందని అంటాడు. అటువంటి టైంలో కొన్ని జోక్స్ వేస్తూ మాట్లాడితే వాళ్ళు కూడా వింటారు. కొన్నిసార్లు డిమాండ్ చేస్తారు సార్, అవుట్ ఆఫ్ డిమాండ్స్. అలాగే ఓవరాల్ స్పీచ్ ఎంత టైం ఉండొచ్చు అంటారు, అంటే ఏమంటారు, దీన్ని ఒక మంచి స్పీచ్ ఇవ్వాలంటే ఓవరాల్ గా మొత్తం మీద 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంటుందా, ఏమైనా టైం ఉంటుందా? సార్ ఇప్పుడు ఇలా కంటెంట్ ప్రిపరేషన్ ఉంది, ఈ కంటెంట్ ప్రిపరేషన్ పైన నేను చెప్పడానికి నాకు నేను నెట్ లేదన్నా ఒక 45 to 50 మినిట్స్ ఏమో తీసుకున్నట్టున్నాను. అవును సార్. ఇదే స్పీచ్ ని 30 మినిట్స్ లో కూడా కంప్లీట్ చేయొచ్చు, ఇదే స్పీచ్ ని 1.5 అవర్ లో కూడా చెప్పొచ్చు. అంటే మనం వివరణ ఎలా ఏ విధంగా ఇస్తే ఆ విధంగా సార్. ఇట్స్ డిపెండ్. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ అన్నట్టు. సార్ ఇంకొకటి, ఇన్ అడిషన్ దిస్, మనము మన ముందున్న ఆడియన్స్ ఎవరు అనే దాన్ని బట్టి కూడా సార్. ఉదాహరణకు పిల్లలకు చెప్తున్నాము, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలతో మనం మాట్లాడుతున్నాం, లేదా ప్రైమరీ స్కూల్ పిల్లలు మాట్లాడుతున్నాం, వాళ్ళు ఒక 20 నిమిషాల కంటే ఎక్కువ వాళ్ళు పెట్టలేరు సార్ కాన్సన్ట్రేషన్. అంటే మన ముందున్న ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కూడా మనం టైమింగ్ అనేది తీసుకోవాలి. ఇంకొకటి దీంట్లో ఒక వక్తగా మనం ఒక సూత్రం పాటించాలి సార్, ఆడియన్స్ వినడం మానక ముందే మనం మాట్లాడడం ఆపాలి సార్. ఆడియన్స్ వినడం ఆపక ముందే మనం మాట్లాడడం ఆపగలిగే విధంగా ఉండాలి సార్. ఎందుకంటే వాళ్ళు వినడం ఆపేశారంటే మనం అక్రమే మిగిలిపోతాం. సో అందుకని వాళ్ళని గమనిస్తూ వాళ్ళని గుర్తించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హరి అమర్నేని మాట్లాడారు కదా, ఓకే సరే రైట్ రైట్ ఓకే సార్. ఒక ఇంకొక 3 or 4 వాళ్ళ ఒపీనియన్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అండ్ ఆల్సో ఒక 3 5 మినిట్స్ టైం ఇస్తాం సార్. ఇంకా హ్యాండ్ రైజ్ చేయాలి వాళ్ళు కూడా, వీడియో ఆన్ లో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 60-70 మంది ఉన్నాం, 20 వీడియోలు ఆన్ లో ఉన్నాయి సార్. వీడియో అనేటువంటిది ఒక 2-way ఇంటరాక్షన్ ఉంటుంది, మేము మిమ్మల్ని చూస్తుంటాం, మీరు మమ్మల్ని చూస్తుంటారు, కాబట్టి ఒక క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ ఓపెన్ యువర్ వీడియోస్, దానివల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో చూస్తూ మాట్లాడడం వల్ల ఐ కాంటాక్ట్ పెరుగుతుంది కాబట్టి, సో అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అందుకని ఆ వీడియో ఆన్ చేసుకొని వినడం అలవాటు చేసుకోండి సార్. ఓకే నెక్స్ట్ ఎవరైనా మీరు హ్యాండ్ చేస్తే అవకాశం ఇస్తాం, ఎందుకంటే ఇందులో ఎవరిని పిలవడం అనేది సాధ్యం కాదు ఇంతమందిలో. సో మీరు హ్యాండ్ చేయండి. సార్ ఎవరు ఎవరికి ఏమి సందేహాలు కానీ ఒపీనియన్ కానీ చెప్పడం ఫీడ్బ్యాక్ లేదు అంటే సార్ ఫీడ్బ్యాక్ అదే అడుగుతున్నా, ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు సార్. సార్ సార్ ఓకే సార్ ఒపీనియన్. ప్రసాద్ సార్, బీవీఎం ప్రసాద్ గారు సార్ మాట్లాడండి సార్. ఇక్కడ రామనాయక్ హ్యాండ్ రైజ్ చేశారు. రామనాయక్ తర్వాత ప్రసాద్ సార్ తో మాట్లాడండి సార్. రైట్ రైట్ రాము చెప్పండి. రాము గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ కావట్లేదా? ఓకే ఓకే గురుగారు అయింది. రెడీ, కొంచెం చీకట్లో ఉన్నా, 1 మినిట్ సార్. ఇప్పుడే వస్తున్నా లోపల ఇంటికి, హౌస్ లోకి. చెప్పండి సార్ మీ ఒపీనియన్, మీ డౌట్ ఏమన్నా ఉంటే చెప్పండి. రైట్ ఓకే సార్. పృథ్వీరాజ్ సార్ చాలా రోజులకు మళ్ళీ క్లాస్ ఇచ్చారు, చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ మీ లెసన్స్ అంతా. చాలా మొత్తం ఇంకోటి వచ్చినాను, బట్ కాకపోతే వీడియోలోకి రాలేకపోయాను సార్. ఈ రోజు చెప్పిన ఎక్సలెంట్ సబ్జెక్ట్ మొత్తం చాలా బాగుంది సార్. మీరు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం విన్నాము, చాలా బాగుంది. అందరికి మీరు ఇచ్చిన స్పీచ్ లో టోటల్ గా అందరికి ఎట్లా ఉండాలి,
ఏ ఆడియన్స్ కు వచ్చే పబ్లిక్ ఎట్లా మాట్లాడాలనేది మొత్తం క్లియర్ గా చాలా ఎక్స్ప్లెయిన్ క్లియర్ గా ఇచ్చారు. లాంగ్ టైమ్ లో అయినా మళ్ళీ ఒకసారి క్లాస్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మరి ఈ రోజు మిస్ అయిన వాళ్ళ మిత్రులందరికీ మళ్ళీ రేపు మిస్ కాకుండా క్లాస్ అటెండ్ కావాలని కోరుతున్నా సార్. చాలా మంది అన్మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నారు, మీరు ఇందాక మాట్లాడారు, అందరికీ ఫోన్లు చేస్తున్నాం సార్, చాలా మందికి ఫోన్లు చేస్తున్నాం, దయచేసి క్లాస్ లో అటెండ్ కాండని. వాళ్ళు మిస్ అవుతున్నారు, వాళ్ళ కొరకు మళ్ళీ రేపు మా రిక్వెస్ట్ పెడతా సార్. మళ్ళీ పృథ్వీరాజ్ గారు, ఏవి సార్ కి, బాల మహేంద్ర గారికి, అందరికి అందరికి నమస్కారం సార్. బాలు సార్, మీరు ఎవరన్నారు ఇంకొకరు? ప్రసాద్ సార్, సార్ ప్రసాద్ గారు, మీరు ప్రసాద్ గారు, బీవీఎం ప్రసాద్ సార్, ప్రసాద్ రావు సార్, శ్రీకాకుళం సార్, మీనా మీనా అమృతరం వెయిటింగ్ ఉండండి. బీవీఎం బీవీఎం ప్రసాద్ రావు ఎక్కడున్నారో ఈజీగా తెలుస్తా సార్. మీనా మీనా అమృతనా? వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేయండి. అవునవును, ఎస్ 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 ఎస్, మేడం హ్యాండ్ చూపిస్తుంది. అట్లా కాదు సార్, మీరు చాట్ మీరు వెళ్ళి హ్యాండ్ రైజ్ చేస్తే మాకు ఇక్కడ హ్యాండ్ రైజ్ సింబల్ వస్తుంది, ఈజీగా మేము అవకాశం ఇచ్చాం. మేడం ఎవరు? మీనామృత గారికి అవకాశం ఇచ్చాం. బి మీనామృత గారు చూడండి సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. హలో, ఓకే, హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్, మీనామృత. మీనామృత గారు మీరు మాట్లాడండి, ప్రసాద్ సార్ గారు తర్వాత మీరు రెడీగా ఉండండి సార్. ప్రసాద్ రావు, చిన్నబాబు కూడా రెడీ ఉండాలి, చిన్నబాబు కూడా రెడీ కావాలి. హలో, మాట్లాడండి మేడం. సార్, థ్యాంక్ యూ సార్, బాగుంది సార్ ఈరోజు స్పీచ్ అనేది. కంటెంట్ ప్రిపరేషన్ ఎలా వెళ్ళాలి అనేది, మనం దీనికి 7% అనుకుంటాం కదా, ఈ 7% ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్ ఏముంటే బాగుంటుంది అనేది బాగా చెప్పారు సార్. ఓకే, మేము అది ఫాలో అవడానికి ప్రిపరేషన్ లో ఉన్నాం సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ అప్రిషియేషన్. నెక్స్ట్ బీవీఎం ప్రసాద్ రావు గారు. హలో సార్, హలో. ఈరోజు ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది భలే చక్కగా ఉంది. మీ అందరు కూడా ఒక నెట్వర్క్లో ఫామ్ చేసి చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరోసారి మా ధన్యవాదాలు. అదే మాదిరిగా చిన్నబాబు గారు ఈ క్లాస్కి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఇంట్రడ్యూస్ చేయకపోతే ఈ విషయం నాకు తెలిసి ఉండేది కాదు, మంచి ఆపర్చునిటీని మేము మిస్ అయ్యి ఉండేవాళ్ళం. ఈ ఫీడ్బ్యాక్స్లోనే నేను చెప్పాలనుకునేది కవర్ అయింది, కానీ మరోసారి కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. మీరు మనం అంటే మన స్పీచ్ ఆర్ అడ్రస్సింగ్ టు ది ఆడియన్స్ అనేది కూడా అకార్డింగ్ టు ది ఆడియన్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్నిసార్లు స్పీచ్కి ఇచ్చే స్పీచ్ అంటే ఎక్కువగా నేను ఐ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ చెప్తుంటాను. ఇన్ జనరల్గా టీచర్స్ని ఒక ఎడ్యుకేటెడ్ సొసైటీని అడ్రస్ చేసేటప్పుడు కంప్లీట్గా ఇంగ్లీష్ వర్డ్స్ని వాడుతూ వాళ్ళకి వాళ్ళకి అర్థమైన విధానంలో అంటే కొంచెం హై స్టాండర్డ్స్లో చెప్తుంటాను. అట్ ది సేమ్ టైం నేను ఇన్నోసెంట్ పబ్లిక్ కూడా అడ్రస్ చేస్తుంటాను, అప్పుడు కూడా అదే కంటెంట్ని వాళ్ళ లాంగ్వేజ్లోకి వెళ్ళి చెప్తుంటాను. వీళ్ళకి ఎంత స్థాయిలో అర్థమవుతుందో వాళ్ళకి కూడా అంతే స్థాయిలో అర్థమయ్యే రకంగా ఉంటుంది. నేను అది కూడా గమనిస్తుంటాను, ఫీడ్బ్యాక్ నేను కూడా గ్యాదర్ చేస్తుంటాను. అంటే అదే అకార్డింగ్ టు ది ఆడియన్స్ కూడా మన లాంగ్వేజ్ అనేది మారుతుండాలనేది నా ఉద్దేశం. అంటే నాకు చక్కని అవకాశం మీతో ఇచ్చారు, అందుకు ధన్యవాదాలు అండి. ఓకే, ఓకే సార్, మీ పెద్దల ఆశీస్సులు మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తాయని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ అప్రిషియేషన్. సార్ బాలు సార్, సార్ సార్ మనకి ఇప్పుడు టైం సార్ ఇచ్చినటువంటి టైం ఆల్రెడీ మనం అనుకున్నది రీచ్ అయినాం, 8:15 అవుతుంది. మీరు మాట్లాడుతూ ఒకసారి క్లోజ్ చేద్దాం సార్. ఇంకా ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు మన కాంటెంట్ ప్రిపరేషన్ లో చక్కటి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మన పృథ్వీరాజు ఎంతో శ్రమ వచ్చి మన ముందు చక్కటి ప్రెజెంటేషన్ ఇచ్చారు.
వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మున్ముందు కూడా ఇలాంటి క్లాసులు అద్భుతం, ఏ రోజు ఆ రోజు ఒక అద్భుతంగా సాగిపోతుంటుంది ఈ ఇంపాక్ట్ ప్రవాహం. ఇందులో భాగంగా ఈ రోజు మాకు మీ అందరి సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. శ్రీశైలం సార్ వాయిస్ వస్తలేదు సార్. సార్ కాల్ వచ్చినట్టుంది సార్. అయ్యో బాబు కట్ అయిపోయింది కదా. ఓకే సార్ మీరు కంక్లూడ్ చేయండి సార్. బాలు సార్ ఓకే సార్ మాట్లాడుతూనే ఉన్నారు. సార్ మాట్లాడుతున్నాడు. శ్రీశైలం సార్ గారు ఇప్పుడు ఆగిరు. శ్రీశైలం సార్ గారు సార్ సార్ మీరు ఓకే క్లోజ్ చేస్తారా సార్? ఎస్ సార్ మన ఏవి సార్ ఎండ్ చేస్తారు. మనం ఇక్కడ జై హింద్ జై భారత్ చెప్పేద్దాం అందరం. ఓకే సార్. ఏవి సార్ అక్కడ ఎవరున్నారు దాన్ని ఎండ్ చేయండి ప్రోగ్రామ్.